సమస్యాపూరణ సమాలోకనం కార్యక్రమానికి స్వాగతం ఒకసారి ఒక వృత్తం సమస్యగా ఇచ్చారు వృత్తంలో కాంతుడు లేనివేళ కలకంటి పకాలున నవెనెందుకో కాంతుడు లేనివేళ కలకంటి పకాలున నవ్వెనెందుకో అని చెప్పాను కలకంటే అంటే చక్కని కంఠము గల అమ్మాయి పక్కుమని నవ్వింది సహజంగా నవ్వడం సహజమే కానీ కాంతుడు లేనివేళ భర్త లేని సమయంలో నవ్వింది భర్త లేని సమయంలో భార్య పక్కుమని నవ్వటం ఏంటి పకాదు నవ్వటం ఏంటి ఎందుకు కారణం తెలీదు అని ప్రశ్నార్థకంతో క్వశ్చన్ వాళ్ళతో ఇచ్చారు సమస్యని అది ఎట్లయితే బాగుంటుంది అంటే ఏమీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాత్ర స్వభావానికి మనం పూరించాలి కదా ఎందుకంటే సమస్యలో ఆ పాత్రల యొక్క స్వభావాలు కూడా వాటి స్వరూపాలు కూడా వాటి తీరుతనులు కూడా మనకు అందులో ద్యోతకం అవుతూ ఉంటాయి అందువల్ల చాలా జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా మంచి భావాలతోటి సరిగ్గా సరిపోయేట్లుగా మళ్ళీ ఎక్కడ ఔచిత్యం దెబ్బ తినకుండా మనం అటువంటి కల్పనతోటి పద్యాన్ని పూర్తి చేయాలి అట్లా నేను కాంతుడు అని ఇచ్చాడు శ్రీకాంతుడు అయితే ఎట్లా ఉంటుంది అనుకున్నాను శ్రీకాంతుడు అంటే లక్ష్మీనాథుడు అని అర్థం శ్రీ మహావిష్ణువు అలా శ్రీకృష్ణుడు ఆయన కూడా శ్రీకాంతుడే కదా మరి అందువల్ల ఆయన విషయం తీసుకుందాము శ్రీకృష్ణుని ఎత్తి చక్కగా మనం సమస్యలు ఒక మంచి కల్పనతో పూర్తి చేయవచ్చు అని భావించాను అన్నమాట అయితే ఆయన ఆయనకి అష్టభార్యలు ఉన్నారు కదా అష్టభార్యల్లో కూడా మరి మరి స్వాధీన పతికగా ఉంది చాలా కోపం వస్తే కూడా అడిగి పని సాధించుకునేటువంటి ఖండిత నాయకలాగా ఉండి ఇట్లా ఉండేటువంటి అమ్మాయి సత్యభామ పట్టిన పట్టు నెరవేర్చుకునేటువంటి భార్య అందువల్ల నేను ఇట్లా భావించాను ఆమె నవ్వింది సత్యభామ అంటే అసలు ఆమె మీర జాలగలడా నా యానతి మీర జాలగలడా అంటుంది కదా సత్యాపతి అని అంటుంది కదా మరి అది మనసులో పెట్టుకొని నేనేం చేశానంటే సత్యభామ తన మందిరంలో ఆమె హంస్తులుగా తలపం మీద పడుకొని ఆలోచిస్తూ కృష్ణుని గురించి ఒక నవ్వుకుంది ఆమె వచ్చింది ఎందుకు వచ్చింది సత్యభామకి అంటే నేను ఇట్లా భావించాను స్వాంతమునందు ప్రాణపతి చల్లగా చక్కగా వేణువుదగా ఆమె మనసులో మురళీ మోహడైనటువంటి శ్రీక్ష్ణుడు కనిపించాడు వేణుమాధవుడు కనిపించాడు వేణు ఊదుతూ ఉన్నటువంటి మాధవుడు కనిపించాడు స్వాంతమునందు ప్రాణపతి చక్కగా చల్లగా ఏకాంతమునందు తానపుడు గాటపు కోపమునన్ శిరంబు నా సంతము పాదతాడనము సల్పిన ఆయన ఒకనొక సమయంలో ఏకాంతంగా ఉన్న సమయంలో తన దగ్గరికి వస్తే తన కోపం వచ్చింది పరిజాత పుష్పాన్ని తనకి ఇవ్వకుండా రుక్మిణికి ఇచ్చాడు అని చెప్పాను అది దేవపరిజాతం కదా నారద మహర్షి శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఆయన రుక్మిణీదేవి మందిరంలో ఉన్నప్పుడు ఇచ్చాడు ఇది నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వు స్వామి ఇది చాలా గొప్పది పరిమళం వచ్చాడు వాడదు అని అటువంటి దేవ పరిజాతం నీకు ఇచ్చాను ఇచ్చాడు అప్పుడు కృష్ణుడు ఏం చేయాలి తను ఉంది రుక్మిణీదేవి మందిరంలో అందుకని రుక్మిణి యొక్క సిగలో అలంకరించాడు ఆమె యొక్క వేణిబంధంలో పారిజాత పుష్పాన్ని అలంకరించాడు ఈ విషయం తెలిసి కోపం వచ్చింది ఆమె అలక గృహంలో అన్ని నగలను తీసివేసి చాలా కోపంగా జుట్టు విరబోసుకొని కృష్ణుడు వచ్చే సమయంలో అట్లా ఉంది తన కోపం తెలియాలి కదా ఆయనకి అప్పుడు కోపగృహాలు ఉండేవి రావణంలో కోపం వస్తే ఆ కోపగృహంలో ఉండేవాళ్ళు అనమాట అట్లా ఈమె కోపగృహంలో ఉంది సత్యభామ సరే కృష్ణుడు వచ్చాడు నల్లన్నయ్య మెల్లమెల్లగా చల్లచల్లగా వచ్చాడు వస్తే బ్రతిమనారాయడు అలికితివా సఖి చెల్లి అలుకమానవా అంటూ మనకి అందులో రామారావు గారు చేసినట్టుగా కృష్ణ పాత్రలో ఓ చెల్లి కోపమా అంతలో తాపమా అది రెండు ఆయన చేశాడు అభినయం చేశాడు గంటసావర్ గానం చేశాడు అట్లా వస్తే ఆ కోపంలో ఏం చేసిందంటే ఆయన శిరస్సు వంచి ఆ పాదాల దగ్గర వంగేటప్పటికల్లా కారు విదిలించింది ఎడమ పాదం దాంతో ఆ వామపాదం తిరగేటప్పటికల్లా ఆ క్రీటం పక్క పడిపోయింది ఆమె కంగారు పడింది అయినా ఆయన ఎంత సరసుడు అంటే శ్రీకృష్ణుడు అయ్యో సత్య నీ సుమకోమలమైనటువంటి ఆ పాదము లేత పాదము కఠినమైనటువంటి నా కిరీటం తగిలి నా ఒంటికి తగిలి నా శిరస్సు తగిలి నొచ్చిందేమో అని బాధపడుతున్నాను నేను అన్నాడు ఆయన అందువల్ల అంత సరస్సుడు ఆయన అప్పుడు ఇంకా ఆమె చేయలేక ఆయనతో హాయిగా మా నవ్వుతూ తీయగా మాట్లాడింది తర్వాత ఆయన పరిజాతం పట్టుకొని తీసాడు అది వేరే విషయం అనుకోండి అది మనసులో పెట్టుకొని విడ స్వాంతము నందు ప్రాణపతి చల్లగా చక్కగా వేణుబోద ఏకాంతము నందు తానపుడు గాటపు కోపమునన్ శిరంబు శాంతము పాదతాడనము సల్పిన దృశ్యము నెప్తి వచ్చి ఆయన్ని కాలతో అట్లా పాదతాడనం చేసిన దృశ్యం జ్ఞాపకం వచ్చి శ్రీకాంతుడు లేని వేళ కలకంటి పకాలున నవ్వి నికో తని చేసిన పనేగా అందుకని ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ శ్రీకాంతుణ్ణి ఆయన ఇంకా రాలేదు ఆయన ఆ దృశ్యం తలుచుకొని తను చేసిన పని తనకి జ్ఞాపకం వచ్చి ఆమె పక్కువై నవ్వింది అని ఒక సరస మధురమైనటువంటి భావంతో ఈ సమస్య నేను పూరించాను